దేవుని నామమున మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. సోమవారము ఈనాటి మొదటి పఠనము. ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనదు కాదు పరీక్షింపుడు. మొదటి పఠనము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 22వ వచనం నుండి 4వ అధ్యాయము 6వ వచనం వరకు. పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 22వ వచనం నుండి 4వ అధ్యాయము 6వ వచనం వరకు. ప్రియ బిడ్డలారా, ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించు పనులు ఒనరుము. కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందెదము. ఆయన కుమారుడు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావలెనని దేవుని శాసనము. దైవ శాసనమునకు విధేయులగు వారు దేవుని యందు దేవుడు వారి యందు ఉందురు. ఆయన మనకు ఒసగిన ఆత్మ వలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియును. ప్రియులారా, కపట ప్రవక్తలు చాలామంది అంతటా వ్యాపించి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షింపుడు. అది దేవుని ఆత్మ అగును కాదు మీరు ఇట్లు తెలుసుకొనగలరు. యేసుక్రీస్తు మానవ శరీరము ధరించి వచ్చెనని ఒప్పుకొను ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనది. కాని క్రీస్తును గూర్చి ఈ విషయము అంగీకరింపని ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనది కాదు. అట్టి ఆత్మ క్రీస్తు విరోధి నుండి ఉద్భవించినది. అది వచ్చుచున్నదని దీనిని గూర్చియే మీరు వినియున్నారు. ఇప్పటికే అది వచ్చియున్నది. కాని చిన్న బిడ్డలారా, మీరు దేవునికి చెందిన వారై అసత్య ప్రవక్తలను ఓడించితిరి. కీకులకు వారిలో నుండు ఆత్మ కంటే మీలో ఉండు ఆత్మ శక్తివంతమైనది. వారు లౌకిక వ్యవహారములను గూర్చియే ముచ్చటింతురు. అయినను వారు లౌకికులగుటచే లోకము వారిని శ్రద్ధతో వినును. కాని మనము దేవునికి సంబంధించిన వారము. దేవుని ఎరిగిన ప్రతి వ్యక్తి మనలను వినును. దేవుని సంబంధము లేనివాడు మనలను ఆలకింపుడు. కనుక సత్యమైన ఆత్మ అసత్యాత్మల తారతమ్యమును మనము ఇట్లు గుర్తింపవచ్చును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, నేను జాతులనెల్లా నీకు దారాదత్తము చేసేదను. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నీవు నాకు జనించితివి, నన్నుగ్గడింపుము, నేను జాతులనెల్లా నీకు దారాదత్తము చేసేదను, ఈ భూమండలమునెల్లా నీకు స్వాధీనము చేసేదను. భక్తి కీర్తన. నేను జాతులనెల్లా నీకు దారాదత్తము చేసేదను. పునీత మత్తాయి గారు వ్రాసిన సువిశేషము 4వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు, మరియు 23వ వచనం నుండి 25వ వచనం వరకు. యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలియా సీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి జబులూను నాఫ్తలి సీమలలోని సరస్సు తీరముననున్న కఫర్నామునకు వచ్చి నివాసమునర్చుకొనెను. జబులూను నాఫ్తలి ప్రాంతములు, గలిలియా సరస్సు తీరము, యోర్ధాను నదికి ఆవలి దిక్కు, అన్యులు నివసించు గలిలియా సీమ. ఈ తావులందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలు నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగెను. హృదయ పరివర్తనము చందుడు
పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు జనులకు బోధింప నారంభించెను. యేసు గలిలయ ప్రాంతమంతటా పర్యటించుచు పరలోక రాజ్యపు సువార్తను గూర్చి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలను నెల్ల పోగొట్టుచుండెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటను వ్యాపించెను. అనేక విధములగు వ్యాధులతోనూ వేదనలతోనూ పీడింపబడిన వారిని, పిశాచగ్రస్తులను, మూర్ఛ రోగులను, పక్షవాత రోగులను ప్రజలు ఆయన వద్దకు తీసుకుని రాగా వారిని ఆయన స్వస్థపరిచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ ప్రాంతముల నుండి యోర్ధాను నది ఆవలి దిక్కు నుండి ప్రజలు తండోపతండములుగా యేసును వెంబడించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.